భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా సినిమాలు రెండు పార్టులుగా రావడం ఇప్పుడొక ట్రెండ్ అవుతోంది ఇప్పటికే బాహుబలి రోబో రెండు భాగాలుగా సక్సెస్ సాధించాయి ఇప్పుడు కేజీఎఫ్ పుష్పా వస్తున్నాయి ఈ జాబితాలో మరో సినిమా చేరబోతున్నట్టు తెలుస్తోంది మెగా పౌస్టర్ రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో రెండు వేల తొమ్మిదిలో అనే పిరియాడిక్ సినిమా వచ్చి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే ఈ సినిమా అటు రామ్ చరణ్ కు ఇటు రాజమౌళికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చింది ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది ఇక అది అలా ఉంటే పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తోంది అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా సాగుతున్నాయని అంటున్నారు ఇక మరోవైపు ఈ సీక్వెల్ కు రామ్ చరణ్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది ఇక్కడ మరో విషయం ఏంటంటే ప్రస్తుతం ట్రిబుల్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని డైరెక్టర్ శంకర్ తో ఒక మూవీ చేస్తారట ఇంతలోపు రాజమౌళి కూడా మహేష్ బాబుతో ఒక మూవీ చేస్తారని ఆ రెండు సినిమాలు అయిపోగానే రాజమౌళి రామ్ చరణ్ కలయికలో మగధీరకు సీక్వెల్ గా మగధీర టూ రానుందని తెలుస్తోంది చూడాలి మరి ఈ వార్తల్లో నిజమెంతో ఇక రామ్ చరణ్ నటిస్తున్న ట్రిబులార్ విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం అనే భారీ పాన్ ఇండియన్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ఇటీవలే క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది కేవలం రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు వీరికి జంటగా ఆలియా భట్ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు ఈ సినిమా అక్టోబర్ పదమూడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది